మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నవమాసాలు కనిపించిన తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపారు కసాయి కొడుకులు. పుట్టిన దగ్గర నుంచి తమ గుండెలపై పెంచిన కన్నవారి గుండెలపై కత్తిపోట్లు దించుతున్నారు క్రూర మృగాలు. వీరు కొడుకులు కాదు, కన్నవాళ్ల పట్ల కఠినాత్ములుగా తయారయ్యారు. తాగిన మైకంలో ఒకడు, అడిగినా డబ్బులివ్వలేదని మరొకడు, తల్లిల పాలిట కాలయముళ్ళవుతున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం మహబూబ్ నగర్ జిల్లా గుడిద మండల పరిధిలోని సల్కర్పేట గ్రామంలో తల్లిదండ్రులపై జరిగిన వరుస ఘటనలు స్థానికంగా కలవరపడుతున్నాయి. ఈ రెండు హత్యలు కొడుకులే చేయటం విశేషం. ఒకడు తాగిన మైకంలో తల్లి గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేయగా, మరొకడు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఇనుప రాడుతో తల్లి తలపై కొట్టి గొంతు కోసి చంపేశాడు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల వీరయ్య సాయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో వృద్ధ దంపతులు పాలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ మిర్యాలగూడలో జైల్ రింగ్ వృత్తి చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు శివకుమార్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. శివకుమార్ కు తన మేనకోడలతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె పుట్టి చనిపోయింది. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో పెద్దల సమక్షంలో 2 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి శివకుమార్ మద్యానికి బానిసై ఉన్మాదిగా తయారయ్యాడు. నా పేరు ఉన్నవేశ్వర ప్రసాద్, నిడమనూరు మండల కేంద్రం. సో నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల శివకుమారు గత 12 సంవత్సరాల క్రితం వాళ్ళ మేనగూడలైనటువంటి అమ్మాయిని చేస్తున్నాడు. సో 2 సంవత్సరాల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకోవడం జరిగినది పెద్ద మనుషుల సమక్షంలో. సో దుర్ఘటన ఏంటంటే, నిన్ననే ఆ అమ్మాయి పెళ్ళి క్రమంలో వాళ్ళ నాన్న ఆ పెళ్ళికి వెళ్ళడం. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అతనే ఉన్నారు ఒంటరిగా. రాత్రి ఈ దుర్ఘటన అతన్ని వాళ్ళ అమ్మని కత్తితో కోసి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సీన్ కట్ చేస్తే, తను విడాకులు ఇచ్చిన మహిళకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆ వివాహానికి శివకుమార్ తండ్రి సోదరుడు వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన శివకుమార్ వారిపై కోపంతో రగిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఫుల్గా మద్యం తాగిన శివకుమార్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వెళ్లాడు. అయితే అప్పటికే నిద్రపోతున్న తల్లిపై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ఆ వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది. ఇక తల్లిని చంపిన భయంతో తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు మార్నింగ్ సుమారుగా 6:30 మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా నిడమనూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిడమనూరు విలేజ్లో ఒక తల్లి కొడుకు వాళ్ళ ఇంట్లో రక్తం మడుగులో చనిపోయి ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన ఇమ్మీడియట్లీ మేము సీన్కి రావడం జరిగింది. ఇక్కడ మేము వెరిఫై చేస్తే తల్లి పేరు సాయమ్మని, కొడుకు పేరు శివకుమార్ అని తెలిసింది. వీళ్ళకి మరణాలకు కారణం దర్యాప్తు చేస్తున్నాము. ఇక మరో కేసులో మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలం సల్కర్పేటకు చెందిన వెంకటమ్మ తన కుమారుడు కృష్ణయ్యతో కలిసి ఉంటుంది. ఊర్లో ఇటీవలే కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. పనులు పూర్తయ్యాక కుమారుడికి పెళ్లి చేయాలని అనుకుంటుంది. అయితే మద్యానికి బానిసైన కృష్ణయ్య డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవపడేవాడు. అదే క్రమంలో ఆ రాత్రి కూడా మద్యం మత్తులో తల్లితో గొడవపడ్డాడు. తాగేందుకు డబ్బులివ్వాలని తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే డబ్బులిచ్చేందుకు తల్లి నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన కొడుకు ఇనపరాడుతో తలపై కొట్టాడు. అనంతరం గొంతుకొసి చంపేశాడు.